హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివసూర్య స్టడీ ఛానల్. మే 27 నుంచి సెలవులు. సో తెలంగాణలో స్కూల్ విద్యార్థులకి సంబంధించి 6, 7, 8 తరగతులకు నేటి నుంచి స్కూల్స్ ప్రారంభం కాగా, మే 26 వరకు కూడా విద్యార్థులకు ప్రత్యక్ష క్లాసులు నిర్వహించబోతున్నారు. అలాగే మే 27 నుంచి వేసవి సెలవులు ప్రకటించారు. సో చూస్తారు కదండి, మే 27 నుంచి తెలంగాణలో 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించారు. విద్యార్థులకు పాఠశాలకు వెళ్ళకపోయినా పై తరగతులకు ప్రమోట్ చేయబోతున్నారు. ఈసారి అయితే ఈరోజు నుంచే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ రీఓపెన్ చేస్తారు కదా. ఒకవేళ స్కూల్స్కి ఎవరైనా వెళ్ళకపోతే వారిని తర్వాత క్లాస్కి ప్రమోట్ అయితే చేయబోతున్నారు. ఇందులో ఎటువంటి ఇబ్బందికరమైన విషయం లేదండి. తల్లిదండ్రుల అనుమతితోనే స్కూల్కి అయితే పిల్లలు వెళ్ళవలసిందే. అయితే ఒకవేళ వెళ్ళలేని పిల్లలకు వారికి కూడా ఈ విద్యాసంవత్సరం నష్టపోకుండా పై తరగతులకు అయితే ప్రమోట్ చేయబోతున్నారు. అయితే మొత్తం 10 దినాలు వీరికి సంబంధించి 65 వర్కింగ్ డేస్ ఉండగా, అందులో ఫైనల్ పరీక్షలకు సంబంధించి 6 రోజులు నిర్వహించిన క్లాసులు 59 డేస్ మాత్రమే జరగబోతున్నాయి. ఇక మొత్తం ఒకవేళ వీరు స్కూల్కి కానీ వెళ్ళాల్సి వస్తే 65 రోజులు 10 దినాలు ఉన్నాయి. అందులో 6 రోజులు ఎగ్జామ్స్, ఇంకా క్లాసెస్ అయితే 59 రోజులే. సో చూసారు కదండి, ఈరోజు నుంచి క్లాసెస్ ప్రారంభించారు. అలాగే మే 27 నుంచి వేసవి సెలవులు కూడా ప్రకటించారు. సో ఇది నిజంగా గుడ్ న్యూస్ అయితే, చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. నెక్స్ట్ మే 27 నుంచి ఎలాగో సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మళ్ళీ యాజ్ యూజువల్ జూన్ 12 నుంచి కానీ 20 నుంచి కానీ మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కంప్లీట్ అయిపోయాక మళ్ళీ కొత్త విద్యా సంవత్సరం మొదలవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ వాచింగ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.